అంటే ఇక్కడ చికెన్ తిన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఒక్కళ్ళు తినని వాళ్ళు, ఒక్కళ్ళు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఒక 50-60 మంది ఉన్నాము, దీంట్లో ఒక్కళ్ళు ఉన్నారు. సో ఇదే ఈ రీజనే నేను చికెన్ మీద సాంగ్ చేయడానికి తీసుకున్న డెసిషన్. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం ఉంటుంది దాన్ని, ఫస్ట్ ఏదైనా ఆర్డర్ చేయాలంటే చికెన్ ఆర్డర్ చేస్తారు. సో చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు తింటారు కానీ ఎప్పుడు దాని గురించి మాట్లాడను లేడు. సో మాకు సినిమాలో ఏంటంటే ఫస్ట్ సాంగ్ ప్లేస్మెంట్ అది, హీరో ఫ్రెండ్స్ హీరో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండే ఒక సాంగ్ కావాలన్నమాట. సో రెగ్యులర్గా ఒక డ్రింక్ చేసి ఇలాంటి సాంగ్ కంటే ఒక కంటెంట్ బేస్డ్ సాంగ్ వెళ్దాం అనేది మా ఐడియా. సో దానికోసం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏం తీసుకుందాం అనేసి వచ్చినప్పుడు నాకు వచ్చిన ఐడియా అది, చికెన్ మీద సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు కోడికి సంతాపం చెప్తే ఎలా ఉంటుంది అని. సో మీట అదే మాట మా ప్రొడ్యూసర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాను, వాళ్ళందరికీ బాగా నచ్చింది. అప్పుడు రామదేవ శాస్త్రి గారు ఇంకా వేరే పాటలు రాస్తూ ఉంటాను, ఆయనతో షేర్ చేసుకున్నాను, సరే అనుకుంటున్నాను బాగుందా మనం రాద్దాం ఈ సాంగ్ అని ఆయన డెసిషన్ తీసుకున్నాను. ఆయన చాలా హోంవర్క్ చేశారు దీని మీద, హోంవర్క్ చేసి రాశారు. ఆయన ఎలా రాశారని ఆయన నుంచి మాటలో చెప్తే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.